గణేశాయ నమః, గాయత్రీదేవియ నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు జనవరి 2024 నుండి 6వ తారీఖు జనవరి 2024 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో ముందర చూద్దాం. తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. తులారాశి వారికి వారం అంతా కూడా చాలా ఆనందదాయకంగా కనపడుతోంది. ఇష్టమైన ఆహారాన్ని తింటారు, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు, ప్రేమించిన వ్యక్తులతో తిరుగుతారు, కుటుంబంలో గొడవలు తగ్గుతాయి, సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటారు, అందరికీ సేవ చేసే గుణం బాగా పెరుగుతుంది, ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మీకు ఏం చేయాలో, ఏ సమయంలో చేయాలో బాగా అర్థమవుతుంది, శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కలిసి వస్తాయి, మీకు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి, వీసాల కోసం ప్రయత్నం చేస్తే అనుకూలత ఉంటుంది, ఏదైనా కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది, జీవిత భాగస్వామితో అనుకూలత కనపడుతోంది, దాంపత్య జీవితంలో కలయికలు కనపడుతున్నాయి, అలాగే విడిపోయినటువంటి ప్రేమికులు కలిసే అవకాశాలు కనపడుతున్నాయి, సంతానం కోసం చేసే ప్రయత్నంలో సాఫల్యత కనపడుతోంది, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే మళ్ళీ పూర్తి చేసుకోగలుగుతారని చెప్పచ్చు. వివాహం కుదరని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత కనపడుతోంది. ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంతో ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. బంధువులతో కలిపి ఆనందంగా ఉంటారు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు, లగ్జరీ లైఫ్ను అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు, విదేశాలు వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తారు, విహారయాత్ర చేయడం కానీ ప్రయాణాలు చేయడం కోసం కానీ ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు. గృహంలో సౌఖ్యం కనపడుతోంది. మీరు ఆశించిన దానికన్నా పురోగతి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పచ్చు. చక్కని పదవి అధికార యోగ్యతలు కూడా కనపడుతున్నాయి. మిత్రుల ద్వారా ధనలాభ సూచన కనపడుతోంది. ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని రకాల సమస్యలు తీరడం వల్ల ఈ వారం అంతా కూడా కొంచెం ఊరటగానే కనపడుతూ ఉంటుంది. స్త్రీలకి సౌందర్యం పెంచుకోవడం పట్ల ఆసక్తి, వస్త్రాల పట్ల ఆసక్తి, కొత్త వస్తువులు కొనాలనే మోజు, బంగారం వస్తువులు కొనుక్కోవాలనేటటువంటి తపన బాగా పెరుగుతాయి. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల కూడా లాభాలు కనపడుతున్నాయి. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత అందరూ అర్థం చేసుకోగలుగుతారు. గొడవ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ సమసిపోతారు. కోర్టు వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఉద్యోగుల అనుకూలత వాతావరణం కనపడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ చేసే అవకాశాలు, డబ్బులు చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆహార నియమాలు పాటించడం, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి సహాయ సహకారాలు అందరం, వ్యాపారంలో చక్కగా పెట్టుబడులు అనుకూలించే పరిస్థితులు రావడం, ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశాలు, మధ్యవర్తుల వల్ల లాభాలు కనపడుతున్నాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి చక్కని అవకాశాలు వస్తాయి. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, బంధు సౌఖ్యము, మిత్ర సౌఖ్యం కనపడుతోంది. ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోందని చెప్పచ్చు. వివాహాది ప్రయత్నాలు అనుకూలత కనపడుతున్నాయి. ఆగిపోయిన వివాహాలు మళ్ళీ ముందర జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అపకారికి కూడా ఉపకారం చేసి ఈ వారం మీరు గొప్ప వ్యక్తిగా మారబోతున్నారు. ఇతరులకు సలహాలు స్వీకరించడం కానీ, ఎవరైనా ఏదైనా చెబితే వినడం కానీ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే కొంచెం సంగీతం అన్నా, సినిమాలన్నా, లేదా ఎంటర్టైన్మెంట్ కోసం బాగా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు, ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. అలాగే వ్యాయామాల పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా పోటీ పరీక్షల్లో సక్సెస్ కనపడుతోంది. కొత్తగా మీరు నేర్చుకునేటటువంటి విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఎక్కడైనా వేరే కాలేజీలో చదవాలన్నా దానికోసం ప్రయత్నం చేస్తే అనుకూలత కనపడుతున్నాయి. విదేశాల్లో చదువుకోవడం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు అనుకూలతలు ఉన్నాయి. ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణత కనపడుతోందని చెప్పచ్చు. అలాగే కొత్త కొత్త కోర్సులు జాయిన్ అయ్యే వాళ్ళకి చాలా మంచి అవకాశాలు వస్తాయి. వారం ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది, ఫలితం కనపడుతుంది, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ముఖ్యమైన పనులు ఏవైతే ఆగిపోయినటువంటి పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఉద్యోగ కార్యాలయాలు పూర్తవుతాయి. ఆఫీసుల్లో, మీటింగుల్లో కానీ, వ్యవహారాల్లో కానీ బాగా పాల్గొంటారు, అందరితోగా సఖ్యతగా ఉంటారని చెప్పచ్చు. స్త్రీలందరికీ కూడా గృహంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబంలో చిక్కాకులు తగ్గడము, అలాగే సంతాన సౌఖ్యం కనపడుతుంది. వస్తువులు కొనుగోలు చేయడం కానీ, వస్త్రాలు కొనుగోలు చేయడం కానీ, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు, నూతన ఉద్యోగ అవకాశాలు, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి స్త్రీలందరికీ కూడా. ఈ వారం ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. వ్యాపారంలో చక్కని లాభాలు కనపడుతున్నాయి. చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. కొత్తగా ఆలోచించగలుగుతారు. కొత్త కొత్త స్కీములన్నీ కూడా ఇన్వాల్వ్ చేసుకోగలుగుతారు. తద్వారా వ్యాపారంలో చక్కని లాభాలు అయితే కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి ఈ వారం కొంచెం అనుకూలంగానే కనపడుతూ ఉంది. కాబట్టి అయితే ఈ వారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మీకందరికీ కూడా ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యానట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటానుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ వేరు, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ,
లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే ఈ యొక్క పూర్తి జాతకాన్ని పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ యొక్క పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మొత్తం జాతకాన్ని అంతటిని కూడా రాసి కంప్యూటరైజ్డ్గా డిటిపి చేయించి ఈ రకంగా బైండింగ్ చేసినటువంటి పుస్తకం రూపంలో మీకు స్ఫూర్తి జాతకాన్ని కూడా మీకు కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే నరదృష్టి వల్ల ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక దానికి నరదృష్టి యంత్రాలని మీ గోత్రనామాలతో పూజ చేసి కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము. అలాగే ఇంట్లో ఏదైనా డబ్బు నిలబడకపోవడము, వ్యాపారాలు డబ్బులు నిలబడకపోవడము, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం, ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో కానీ రుణ బాధలతో కానీ ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వారికి లక్ష్మీ గణపతి యంత్రాలు అంటే ధనజన వశీకరణ యంత్రాలు ఉంటాయి, వాటి కూడా మేము జపాలు చేసి ఆ యొక్క యంత్రాలు కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే ఎవరికైనా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, ఇంట్లో సుఖశాంతులు లేకపోవడము, అలాగే పీడకాలలు రావడము లేదా ప్రయోగాలకు సంబంధించినటువంటి అనుమానాలు ఉండడము ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి శూలిని దుర్గా యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది, దాన్ని కూడా మేము మీ గోత్రనామాలతో జపం చేసి ఆ యంత్రాలు కూడా మీకు పంపించే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అవి ఏమైనా మీకు అవసరమైనట్లయితే కనుక మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు, అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉండకుండా కనుక కామెంట్ల రూపంలో పెట్టినా మీకు రిప్లై ఇస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి. సమస్య లేని మానవుడు ఉండడు, సాక్షాత్తు భగవంతుడే మానవ అవతారం ఎత్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ సమస్య రెండు రకాలు, ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు, వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందు ఏంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు, అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగారథీ తీరంలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవ్వడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.